పెట్టుకోవడానికి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజ్ మా రిషీస్ మామ్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి వైజాగ్ బీచ్ వీడియో అండి. మేము వచ్చేసి వైజాగ్ అయితే మార్నింగ్ 6:30కి అయితే ట్రైన్ దిగాము. అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళు అనకాపల్లిలో ఉంటే అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో అక్కడ మళ్ళీ లంచ్ అవి ఫినిష్ చేసేసుకొని మళ్ళీ వైజాగ్కి వచ్చాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి, అంటే ఊర్లో ఫ్రెండ్. సో ఒకే ఊరు కాబట్టి అంతా క్లోజ్నెస్ ఉంది కాబట్టి వెళ్ళి ఉండగలిగామండి. ఎంతైనా ఊర్లలో రిలేషన్షిప్స్ అనేటివి వేరే అండి. అండ్ వీళ్ళ ఫ్రెండ్ అంకుల్ అవుతారనమాట. అదే మనం ఇక్కడ నిజంగా అంకుల్స్ని అంకుల్ అని పిలిచినా కానీ ఫీల్ అవుతారు. అదే ఊర్లో అలా ఉండదండి. ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఊర్లో అందరూ ఒకరినొకరు వరుసలు పెట్టుకొని సొంత చుట్టాలలాగా బంధువులాగా పిలుచుకుంటారండి మంచిగా వరుసలతోని. అండ్ చూడండి, ఇక్కడ మొత్తము సీ షెల్స్తోని సీ ప్రోడక్ట్స్ అన్నీ ఇవి ఒక ప్రోడక్ట్స్ లాగా ప్రిపేర్ చేసి సేల్ చేస్తున్నారండి. బాగున్నాయి ఇవన్నీ ఐటమ్స్. లాస్ట్ టైం మా హస్బెండ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇలాంటివి కొన్ని. అంటే మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ 10-15 డేస్ అక్కడ పడేది ఇయర్లీ వన్స్. సో అప్పుడు వెళ్ళేవారనమాట. నేను మాత్రం వెళ్ళడం ఫస్ట్ టైం అండి మేము ఫ్యామిలీతో వెళ్ళడం. ఆయన మాత్రం ఆఫీస్ వర్క్ పైన వెళ్ళేవారు. అప్పుడు రిషి చాలా చిన్న అబ్బాయి, సో అందుకని మేము వెళ్ళలేదు. ఇది వచ్చేసి ఆర్కే బీచ్ అండి. వైజాగ్ అంటే చాలా బీచెసే ఉంటాయి. మేము మాత్రం ఓన్లీ ఆర్కే బీచ్ ఒక్కటే విజిట్ చేసాము. సో అక్కడ అన్ని షాప్స్, చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయండి. అన్నీ సీ ప్రోడక్ట్స్ అనమాట. ఈ సీ షెల్స్, గవ్వలు ఇలాంటి వాటన్నిటితో చేసిన ఈ జుమ్మర్స్, డోర్ తోరన్స్, మిర్రర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ మిర్రర్ ఒకసారి అయితే మా డాడీ కన్యాకుమారికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. అక్కడ కూడా బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా. సో ఈ మిర్రర్స్ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. కాకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్లో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేలాగ ఏమవుతాయో తెలీదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి. తీసుకుంటే బాగుండి అనిపించింది. ఈ జుమ్మర్స్ వచ్చేసి 1250 రూపీస్ అంటండి. బాగుంటాయి కాకపోతే డిఫరెంట్గా. అండ్ ఇక్కడ చేపలు, ఇలా ప్రాన్స్, ఇవన్నీ క్రాబ్స్ ఇవన్నీ ఫ్రై చేసి అమ్ముతున్నారండి. ఇక్కడ అంటే బీచ్ని చూస్తూ సరదాగా అలా తినుకుంటూ చూస్తారని ఇక్కడ అమ్ముతున్నారనమాట. అండ్ ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ తినడానికి చూడండి ఎన్ని కాకులు ఉన్నాయి అక్కడ. ఏంటి ఇన్ని కాకులు ఉన్నాయని నేను అనుకున్నాను, బట్ ఫిషెస్ వాటి మిగిలిపోయిన వేస్టేజ్ అంతా అవి తినడానికని అక్కడే తిరుగుతున్నాయి గుంపులుగా. అలాగే చిన్నపిల్లలతో ఇలాంటి బీచెస్ అట్లాంటివి విజిట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా హోల్డ్ చేసుకొని ఉండాలి, ఎందుకంటే వాటర్ అనేది ఎలాంటి వైపరీత్యానికైనా దారితీయొచ్చు. అంటే ఓన్లీ బీచెస్ అని కాదు, చెరువులు కానీ నదులు కానీ ఎలాంటివైనా ఫ్లోయింగ్ ఉన్నాయి ఏవైనా కానీ కొంచెం పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి, ఎందుకంటే ఏ టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అందరము ఆ వాటర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్గా ఏం జరిగేది తెలియదు. సో అందుకని పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి. బాగా లోపలికి వెళ్ళకండి. ఈసారి కూడా బిగ్గెస్ట్ వేవ్. Thank you.
పిల్లలు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే టాయ్స్ అన్నీ మంచిగా కార్లో అయితే పెట్టేసుకున్నారండి. సో ఆ తెచ్చుకున్న టాయ్స్తోని మంచిగా ఆడుకుంటున్నారు. అసలు మేము ఏం చెప్పలేదు, అన్నీ వాళ్ళే మంచిగా ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసుకున్నారు. అంకుల్ వాళ్ళ పిల్లలు అండ్ మా బాబు ముగ్గురు కలిసి మంచిగా అన్నీ సర్దేసుకొని టాయ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా కాసేపు వాటర్లో ఆడుకున్నాక ఇంకా ఈ శాండ్ పైన అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ కూడా ఆడుకోవడం అయిపోయింది, ఇంకా అవన్నీ ప్యాక్ చేసేస్తున్నారు. ఇది వచ్చేసి మేము వెళ్ళింది 31 డిసెంబర్కి అండి. సో 31, 1, 2 ఈ 3 డేస్ అయితే మొత్తం టోటల్ వైజాగ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అరకు అండ్ బుర్రగుహల్లో జరిగాయండి. మాకు ఆ రోజు 31 డిసెంబర్ అవ్వడం వల్ల ఈవినింగ్ అయితే చాలా రష్ ఉందండి రోడ్స్ పైన. అలాగే జగదాంబ సెంటర్ నుంచి అయితే వెళ్ళాము. జగదాంబ సెంటర్లో షాపింగ్స్ ఏరియాలో అయితే అసలు సూపర్ ఎక్సలెంట్గా ఉందండి. అసలు ఇంక అప్పటికి టైర్డ్ అయిపోయాను కాబట్టి నేను అసలు వీడియో ఏం తీయలేదు అక్కడ. కాకపోతే జగదాంబ సెంటర్లో షాపింగ్ అయితే చాలా బాగుంది. అసలు మొత్తం ఇసుకేస్తే రాలనంత జనం ఉందండి. అండ్ ఈ స్టాల్లో చూడండి, ఇది బీచ్ దగ్గర స్టాలే. మొత్తం అన్నీ ఈ విధంగా గవ్వలు లక్ష్మీ గవ్వలు అన్నీ ఉన్నాయి. రాగానే ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్నాము, మళ్ళీ బీచ్లో ఆడుకొని ఇంకా కొంచెం ఏదో ఒకటి తిందామన్నట్టుగా మళ్ళీ నూడిల్స్ అయితే తీసుకొని తింటున్నాము. మా హస్బెండ్ వాళ్ళు అయితే అసలు ఏం తినలేదు, కానీ మేమే తినేసాము, మేము పిల్లలం తిన్నాము. ఇంకా ఈ బీచ్ అదంతా చూసేసి నెక్స్ట్ పోర్ట్ ఏరియా ఫిష్ హార్బర్ దగ్గరికి అయితే వెళ్ళామండి. అక్కడైతే ఫిషెస్ చాలా ఉన్నాయి. ఇది ఇంకా ఇక్కడ బీచ్ దగ్గర నుంచి మేము అక్కడికైతే వెళ్తున్నాము. సో ఇక్కడ ఈ బొమ్మ అయితే చాలా క్యూట్గా ఉందండి, ఇది ఆర్కే బీచ్లోనే. మధ్య మధ్యలో పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కూడా ఉన్నాయి, సో దట్ క్రౌడ్ అనేది కొంచెం తక్కువగా ఉందండి. ఇక్కడికక్కడ బీచ్లలో మొత్తం పార్కులు అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉండడం వల్ల కొంచెం క్రౌడ్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో మొత్తానికైతే ఇంకా ఈ ఫిష్ దగ్గరకైతే వచ్చేసాము. అయితే లోపలికి వెహికల్ అలో లేదండి, గేట్ బయటే ఆపేశారు. సో అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ ఫిషెస్ అన్నీ అయితే చూసాము. అసలు ఇన్ని రకాల ఫిష్లు నేనైతే ఎప్పుడు చూడలేదండి తినడానికి. తినే ఫిషెస్ కూడా ఇన్ని ఉంటాయా అని అనిపించింది. అండ్ అంకుల్ వల్ల వెహికల్ ఉండడం వల్ల మాకు ఆ 3 డేస్ మంచిగా అంటే అన్నీ మిస్ అవ్వకుండా అన్నీ అయితే కవర్ చేయగలిగాము. అండ్ కొంచెం జర్నీ కూడా ఈజీ అయిందండి, అలాగే కంఫర్టబుల్గా కూడా అనిపించింది. అండ్ చూడండి పీతలు ఇవన్నీ ఫ్రెష్ ఫిషెసే అండి. చూడండి ఆ ఫిషెస్ కూడా ఎంత స్టైల్గా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో ఫిష్ది ఒక్కో స్టైల్ అన్నట్టు. ఇక్కడ ఎండి చేపలు ఉన్నాయి, పచ్చివి ఉన్నాయి. అలా ఇక్కడ ఏంటంటే అన్నీ ఎండువి పచ్చివి అన్నీ ఉన్నాయండి. సో వైజాగ్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇది కూడా ఒకసారి చూడాల్సిన ప్లేసే అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చూస్తారు. అండ్ స్మెల్ ఎంతైనా ఎక్కువగానే ఉందండి, ఎంత నాన్ వెజ్ తిన్నా కానీ అసలు స్మెల్ అయితే అసలు అక్కడికి వెళ్ళగానే ఘోరంగా వస్తుంది. అంటే మొత్తం చేపల స్మెల్ కదా, ఎండిపోయినవి అలాగే పచ్చివి ఏదైనా కానీ స్మెల్ వస్తుంది కదా, నీసు వాసన. చూడండి ఇక్కడ మొత్తము అన్ని చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, అందరూ పెద్ద పెద్ద బుట్టలల్లో టబ్బులల్లో ఈ విధంగా పెట్టుకొని ఉన్నారు. అలాగే పెద్ద ఫిషెస్ అయితే కట్ చేసి వాటిని ముక్కలు ముక్కలుగా చేసి కూడా ఇస్తున్నారు. పచ్చివి కూడా మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసి ఇస్తున్నారండి. అసలు మొత్తం రాసుల కొద్దీ కుప్పపోసి ఉన్నారండి. చూడండి అసలు కలర్ కలర్ ఫిష్లు అసలు మడతల కొద్దీ పెట్టి ఇక్కడ ఉంచారు. చూడండి అదంతా పోర్ట్ అన్నమాట, ఆ బోట్స్లలో తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అన్నీ పెడతారన్నమాట. సో మేము వెళ్ళినప్పుడు కూడా ఒకటి బోట్ అయితే వచ్చిందండి, ఒక షిప్. సో ఇక్కడే వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. అండ్ మేము ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ ఇంకొక 5 మినిట్స్ అయితే చీకటి అయిపోయిందండి. సో వీడియో ఎక్కువగా కవర్ అయితే చేయలేదు. చూడండి ఏరియా అంతా ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి చిన్న చిన్న రిక్షాలలో తీసుకెళ్తున్నారు. అండ్ ఆ పెద్దది అటు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, దాంట్లో మొత్తం ఫిష్ పట్టినవి కలెక్ట్ చేసి ఈ విధంగా డ్రమ్ములలో ఇక్కడ బయట అయితే ఒడ్డుకైతే పోస్తున్నారండి. చూడండి అవన్నీ లైట్స్ ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అవుతుంది, ఇంకా చీకటి పడిపోద్ది. అయితే ఈ ఫిష్లు చూడండి, ఏదో ఏంటంటే నాకు వీటిని చూస్తే కంపారిజన్ ఏం గుర్తొచ్చిందంటే సిమెంట్ బస్తాలు గుర్తొచ్చినాయండి. సేమ్ కలర్ అయితే అలానే ఉంది.
వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. అవి మరీ పలచగా ఉన్నాయండి. అసలు అవి ఏం ఫిషెస్? పచ్చివే పలచగా ఉన్నాయి. అవి ఇంకే ఎండితే ఎలాగ అవుతాయో. కాకపోతే ఇవన్నీ చూసే చాలా బాగా అనిపించింది. ఈ స్మెల్ అది నచ్చని వాళ్ళు, అలాగే కొంచెం నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే విజిట్ చేయొద్దు. కొంచెం నాన్ వెజ్ తినేవాళ్ళు, ఈ స్మెల్ తట్టుకోగలిగిన వాళ్ళు అయితే వచ్చి ఒకసారి చూస్తే బాగుంటుందండి. అండ్ మా వాళ్ళు కూడా అక్కడ అన్నీ చూస్తున్నారనమాట. సో ఆ బ్యాగ్స్లలో మొత్తం ఫిల్అప్ అయినాయన్నీ వీళ్ళు ఇక్కడ డంప్ చేసేస్తున్నారు. చూడండి అక్కడ మొత్తం పెద్ద పెద్దవి ఇవి ఉన్నాయి కదా వలలు, వాటితోని ఇక్కడ డంప్ చేసేస్తున్నారు. కాకపోతే ఈ మత్స్యకారులది కొంచెం లైఫ్ రిస్కే అండి. వాళ్ళు ఎంత కష్టపడి తీసుకొస్తారో, అసలు అందులో ఎంత లాభం ఉంటుందో తెలీదు. ఎంతైనా లక్షల్లో అయితే రావండి, వాళ్ళ కష్టానికి తగ్గంత కూడా రావు ఒక్కొక్కసారి. సో ఇక్కడ మా వాళ్ళు అయితే ఇంకా బాయ్ చెప్తున్నారనమాట. ఇంకా నేను ఫోటో తీస్తుంటే వాళ్ళేమో వీడియో అనుకొని బాయ్ చెప్తున్నారు. ఆ మురికి వాటర్లో ఒకతను అయితే ఉన్నాడు చూడండి. బోటుకు వచ్చినాము, బాయ్ బాయ్, అయిపోయింది. రిషి అయితే కొత్తగా క్రియేట్ చేసి చెప్పమంటే వాయిస్ ఓవర్ బాగా ఇస్తాడండి. అసలు ఏం చెప్పకుండా కానీ చూడండి షిప్ కాలిపోయింది ఏదేదో చెప్తున్నాడు అన్నీ క్రియేట్ చేసుకొని. సో ఆ టైప్ ఆఫ్ క్రియేటివిటీ అయితే బాగా ఉంది. అండ్ చూడండి ఇంకా మేము అక్కడ హార్బర్ దగ్గర నుంచి ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ బయటికి వెళ్తుంటే కూడా చూడండి ఇవన్నీ రొయ్యలు ఫిష్లు చాలా చాలా ఉన్నాయి. మళ్ళీ ఈసారి ఇంకో వే నుంచి వెళ్ళాము. వచ్చిన వే నుంచి కాకుండా ఇంకో వే నుంచి వెళ్తే మళ్ళీ ఇంకా కొంచెం వీడియో కవర్ చేయొచ్చు కదా, మీకు కూడా కొత్త టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే చూపించవచ్చు కదా అని వేరే దారి నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా మొత్తం కుప్పలు రాసులు రాసులు పోసున్నారండి ఫిషెస్. సో ఇదండి వాళ్ళకి మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై.